హాయ్యూడ్స్ ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లన్నీ కూడా పేక మెడల్లో కూలిపోతూ ఉన్నాయి పక్క క్రూడాయిల్ ధరలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి ఎందుకు ఏంట్రా బాబు అంటే సేమ్ ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్లో ప్రపంచ దేశాలను ఎలా అయితే అష్టదిగ్బంధనం అయ్యాయో అదే వేలు ఇప్పుడు కాబోతున్నాయి అన్న వేలో ఈ మడర్నా కంపెనీకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏంటి స్టీఫెన్ బ్యాన్సెల్ అన్నాడు అంటే ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఆ వ్యాఖ్యల ధర ఇవన్నీ ఇట్లా అవుతూ ఉన్నాయి ఇందుకయన ఏంటి అన్నప్పుడు క్లారిటీ ఒకే ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్లు ఈ ఒమిక్రాన్ కరోనా వేరియంట్ని ఆపలేవు నిన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇదే మోడర్న్ కంపెనీ చిన్నటువంటి పాల్ బార్టన్ అతనేమన్నాడు ఇప్పుడు నుండి వ్యాక్సిన్లు పనిచేయమని అంటా ఉన్నారు అది ఎంతో ఏంటో శాస్త్రవేత్తలు చెప్పాలి ఒకవేళ అదే కనుక నిజమైతే మేము ఈ వ్యాక్సిన్ రీఫార్ములేషన్ అనేది చేస్తాము తద్వారా కొత్త వ్యాక్సిన్లని రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్ కల్లా రెడీ చేసి పెడతామని అన్నాడు అతను చెప్పింది ఎలా ఉంది కూసింత రియాలిటీకి దగ్గరగా ఉంది ఇప్పుడు సిఈఓ స్టీఫెన్ బ్యాన్సల్ చెప్పింది రియాలిటీని మించిపోయింది ఏకంగా ఎందుకంటే అంత స్ట్రాంగ్గా అన్నాడు అతను నేను సైంటిస్టులతో మాట్లాడే వైద్యులతో మాట్లాడా చాలా పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడే ఎక్స్పర్ట్స్తో మాట్లాడే అండ్ ఈ ఒమిక్రాన్ ఏ ఏ దేశాలకైతే స్ప్రెడ్ అయిందో అక్కడ ఉన్న వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది అన్నీ పరిశీలించినప్పుడు ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్లు అన్నిటిని కూడా ఈజీగా ఓవర్కమ్ చేసేసింది దట్ మీన్స్ ఇప్పుడున్న ఈ వ్యాక్సిన్లు ఏవి కూడా ఈ ఒమిక్రాన్ దెబ్బకి పనిచేయవు ఈ ఒమిక్రాన్ వేరియంట్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా కొత్త వ్యాక్సిన్ రెడీ చేయాలి అని అన్నాడు ఇంతే ఇంకా ఇప్పుడున్న వ్యాక్సిన్ కంప్లైంట్ మొత్తం ఇప్పుడు రీఫార్మలేషన్కి వెళ్లాల్సిందే అండ్ ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు వచ్చేటప్పటికి ఏం చేయాలి కొత్త వ్యాక్సిన్ కోసం మరొక ఎదురు చూడాల్సిందే తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా అట్లీస్ట్ కొంత బాడీలు అయినా సరే ఈ సె యాంటీబాయిడీ సెల్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవాలి బట్ అగైన్ మరలా సరికొత్తగా మరలా వ్యాక్సిన్స్ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి రెడీ అవ్వాల్సిందే ఎన్నాళ్ళెలా తెలీదు మరి ఈ మడర్నస్ ఇవ్ అన్నటువంటి దాన్ని మనం ఏమన్నా నమ్మకుండా ఉందామా అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో టెడ్రోస్ అన్ని దేశ సభ్య దేశాలకు లేఖలు పంపించేస్తారు ఏమని ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది దయచేసి ఎవరు అజాగ్రత్తగా ఉండవద్దు అది ముప్పై రెండు రకాల మ్యూటేషన్లు చెంది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అట్ ఎనీ కాస్ట్ మీరు దాని నుంచి బయటపడాలంటే టూ మచ్ ప్రికాషన్స్ ఆర్ మ్యాండేటరీ అనేవిలో చెప్తా ఉన్నారు అందుకే ఈ ట్రావెల్ ఆంక్షలు విధించడం కావచ్చు వచ్చిన వాళ్ళని చేసి టెస్టులు చేయడం కావచ్చు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేదాకా ఉంచడం కావచ్చు ఆ తర్వాత జీవని ఒకవేళ పాజిటివ్గా తేలినట్లయితే జన్యు విశ్లేషణ పంపడం కావచ్చు అది కానీ నిజమానికి తేలినట్టు పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉంచడం కావచ్చు ఓ అబ్బో అన్ని దేశాల గజ గజలాడిపోతుంది ఎందుకురా రా అంటే ఈ ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైంది కాబట్టి ఈ సౌత్ ఆఫ్రికా ఏం చెప్పింది స్టార్టింగ్ అంత ప్రమాదకరమైంది ఏమి కదా అద్దెని బట్ వచ్చే వరకు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది నిజమే అది ప్రమాదకరమైంది బట్ దానివల్ల ఇంకా ఎవరు చనిపోలేదు అండ్ లక్షణాలు కూడా నార్మల్గానే ఉన్నాయి అంటా ఉన్నారు బట్ ఓవరాల్గా చెప్తున్నది ఏంటి చాలా ప్రమాదకరమైన అంటా ఉన్నారు అదృష్టమైన మన దేశంలో ఇంకా ఎంటర్ కాల బట్ ఈ గోవా బాంబే బెంగళూరు కొ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్లో వాళ్ళు కొంతమందికి వచ్చింది అని అంటూ ఉన్నారు బట్ ఆ వచ్చింది నార్మల్ కరోనా వైరస్ ఈ ఒమిక్రోనా ఆ కాదనేది ఇంకా ఐడెంటిఫై అవ్వలే కాబట్టి భయాందోళనలో వద్దు సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ అయితే ఈజీగా బాడీలోకి ఎంటర్ అయిపోయింది వ్యాక్సిన్ తీసుకున్నా కానీ దాని నుంచి ఈజీగానే బయటపడొచ్చని అని కూడా అంటూ ఉన్నారు ఇది ఒక పాజిటివ్ న్యూస్ అంతే ఎనీవే ఈ నా కంపెనీస్ నుండి చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈరోజు వాళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లో పేక మెడలు కుదేలైపోతూ ఉన్నాయి